కాస్త వ్యతిరేకతగానే ఉంది అండ్ పూర్తిగా న్యాయబద్ధంగా ఏం లేదు ఇప్పుడు రైస్ పెట్టాడు రైస్ వచ్చేటప్పటికి ఆ వ్యాన్లు సందులోకి వచ్చేస్తున్నాయి వాళ్ళు వచ్చినప్పుడు పండ్లకి వెళ్ళేటువంటి వాళ్ళు వాటి కోసం నుంచోని ఎదురు చూసి తెచ్చుకోవాల్సి వస్తుంది అదే డీలర్ దగ్గర అనుకోండి వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకుంటారు సంక్షేమ పథకాల కంటే కూడాను ఉపాధి చూపిస్తే సంక్షేమ పథకాలు ఎందుకు వాళ్ళకి కావాల్సినటువంటి వృత్తులు నైపుణ్యం పెంపొందించి వాళ్ళకి అటువైపుగా మళ్ళిస్తే దాన్ని వాళ్ళు క్రాస్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇట్లా సంక్షేమ పథకాలు పెట్టేసి కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇవాళ ఉపయోగం లేదు కదా దానివల్ల సరే అయితే మీకు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా డబ్బులు వచ్చాయా రాలేదు ఓన్లీ ఓనర్స్కి మాత్రమే ఇచ్చాడు డ్రైవర్లకు ఇవ్వలేదు అంటే డ్రైవర్లు వాళ్ళ దృష్టిలో లేరు ఏంటి ఓనర్స్ మాత్రం వాళ్ళ దృష్టిలో ఉన్నారు ఓనర్లు వాళ్ళకి ఓట్లు వేసింది అంటే మీరు అద్దెకి నడుపుకుంటారా అద్దెకి వేస్తాం సరే అద్దెకి ఆటో నడుపుకునే కార్మికులకు కూడా ఈ పథకం ద్వారా డబ్బులు రావాలంటే గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అండి ఇప్పుడు వాళ్ళకి 5000 వేసినప్పుడు ఒక సీనియారిటీ లిస్టు ప్రకటించండి ఒక సీనియర్ లిస్టు ప్రకటించి ఆ లిస్టు ప్రకారం డ్రైవర్లకు కూడా తల 5000 వేస్తే బాగుండేది సరే ఇప్పుడు అభివృద్ధి పనులు చూసుకున్నట్లయితే విజయవాడలో రోడ్లు అవని డ్రైనేజ్ అవని వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఫ్లైఓవర్ అవన్నీ మామూలుగా నడుస్తున్నాయండి అంత అభివృద్ధిగా అవసరం అంటే ఇది లేదు ఇప్పుడు వచ్చినట్టు కార్పొరేటర్లు మేయర్ కానీ ఇప్పుడే ఉంది వీళ్ళు చేస్తే చేయొచ్చేమో కానీ ఇంతకుముందు అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది అయితే తిరుపతి పార్లమెంట్ పరిధిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రధాన పార్టీలని పోటీలో నిలుస్తున్నాయి ఎలా చూస్తారు ఏ పార్టీకి అవకాశం ఏదేమైనా సరే అధికారం ఉన్నప్పుడు వాళ్ళే గెలుస్తారు అనేటువంటి ఒక ఇనికిడి ఎక్కడ చూసినా ఉంది గతంలో నంద్యాలు చూశారు తెలుగుదేశం ఉన్నప్పుడు ఏం చేశారు గెలుస్తారని పోటీ చేస్తే తెలుగుదేశమే గెలిచింది అట్లానే ఇప్పుడు కూడాను వైఎస్ఆర్సీపీ గెలిచింది మరి దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోయింది కదా టీఆర్ఎస్ ఓడిపోయింది అక్కడ బాగా బలంగా బీజేపీ ఉంది ఆ ప్రభావం టీఆర్ఎస్ మీద పడింది అందువల్ల అక్కడ బీజేపీ గెలిచింది జిహెచ్ఎంసీలో కూడా టీఆర్ఎస్కి పెద్ద దెబ్బ తగిలింది గెలిచింది అని అంటే అక్కడ గెలిచింది అంటే బీజేపీ ఒక పక్క నుంచి మతత్వాన్ని విస్తృతంగా ప్రజల దగ్గర తీసుకెళ్తుంది ఆ మతత్వ విధానాలు ప్రజల్లో నచ్చినాయి కాబట్టి అక్కడ టీఆర్ఎస్కి వ్యతిరేకత వచ్చింది ముస్లిం ఏరియా సరే అయితే మరి పెరుగుతున్న పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు గ్యాస్ ధరలు వీటి గురించి ఏమంటాయి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ అవి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి రవాణా కాబట్టి ఆ రవాణాకు సంబంధించినటువంటి ప్రభావం ప్రజల మీద విపరీతంగా పడుతుంది ఆ భారాన్ని ప్రజల మీద వేస్తారు కానీ ఇప్పుడు మేము ఆటో ఉంది డీజిల్ పెంచారు టూటీ ఆయిల్ పెంచారు ఆ ప్రభావాన్ని ప్రజల మీద వేస్తాం కానీ మేము పెట్టుకోంగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి